నా పేరు రమేష్. రమేష్ బయ్యార రమేష్ నా పేరు. నేను బీడీ కార్మికునిగా పనిచేసిన, ప్రస్తుతం అయితే కొంచెం ఆరోగ్యరీత్యా యూనియన్లో పనిచేసిన తర్వాత రిజన్ తీసుకున్నా. ఇక పర్వాలేదా, ఆరోగ్యంగా ఇప్పుడైతే? సరే, ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది దుబ్బాకల. ఆల్రెడీ దుబ్బాకలు రాజకీయ వేడి అనేది మొత్తం స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మీ మిర్దోటి మండలం నుంచి అయినా సరే, మన దుబ్బాక కాన్సెన్స్ నుంచి అయినా సరే, పోటీ ఎట్లా ఉండబోతోంది, ఏ పార్టీ గెలుస్తూ ఉండదు? పోటీ బీజేపీకి కాంగ్రెస్కు మధ్యలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది కాంగ్రెస్ మధ్యలో అంటే, అధికారంలో టీఆర్ఎస్ ఉన్నది కదా. అదే అధికారంలో టీఆర్ఎస్ ఉన్నా ఎంపీ కేవలం గజ్వేల్కి సిద్దిపేటకు మాత్రమే. ఏమున్నా సోలిపేట రామలింగారెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలవంగానే ఎంపీకి లాగు తడిచిపోయింది. ఎందుకను ఇక నేను గెలవలేను అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఊళ్ళే ముత్యంరెడ్డి వేసినటువంటి ఫ్లడ్ లైట్లే పెద్దవి. ఎంపీ వన్ ఎంపీ కూడా మిడదోడికి సంబంధించి ఏం కూడా అయ్యాడు ఎంపీ. ఎందుకు అంటే ఎంపీ వచ్చేది ఒకటే, వాళ్ళ కార్యకర్తల కోసం చికెన్ బిర్యానీ పెట్టాలి, మీటింగులు పెట్టాలి. ఇక ఇదే పని. ఎంపీ వచ్చి నేను ఈ అభివృద్ధి పని చేస్తా గది చేస్తా అని ఎప్పుడూ లేదు. ఉదాహరణకు 3 సంవత్సరాల క్రితం, అంటే 3 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచి ఉప ఎన్నికల్లో, ఆయన గెలవంగానే గ్రామ పంచాయతీ లేదు, కూలగొట్టేరు. అది అవైలబుల్గా లేదు, శాస్త్ర ప్రకారం లేదు, ఎట్లా లేదని చెప్పి కూలగొడితే ఎంతపాటి తెలివి అంటే సర్పంచ్ది, సర్పంచ్ పెద్దమ్మ గూడు వెనుక కాగితం రాసుకొచ్చింది. మేము అన్నాం ప్రజలకు అవైలబుల్గా ఉండాలి ఒక 2-3 గ్రామ సభలు. ఆల్రెడీ గ్రామ పంచాయతీ టీం మొత్తం సంతకాలు పెట్టేసింది. నువ్వేనగట్టు ఎందుకనంటే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ మెంబర్ దాకా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే, కానీ అభివృద్ధి శూన్యం ఇక్కడ. అదే ఎమ్మెల్యే గారు చెప్పి అన్న ఇది నడువులు ఉండాలి, పైసలు పెట్టి ఊరుకు ఇప్పుడు ఊళ్ళో ఇంటికి 100 రూపాయలు వేసి అయినా సరే కనీసం జాగలేకపోతే వెనుక జాగ ఉన్నది వాళ్ళు ఇస్తారట అని చెప్పి మేము చేసి ఆయనకు చెప్తే ఒక 20-30 మంది మా బీజేపీ కార్యకర్తలు కూడా వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్తే మీరు ఎక్కడంటే అక్కడ కొబ్బరికాయ కొడతా, ప్రజలకు అందుబాటు చూడండి అని అంటే గ్రామ పంచాయతీ ఇప్పుడు కట్టిండ్రు. ఇది దీనికి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు. నిజంగానే రఘునందన్ రావు అనే దమ్మున్న మొగోడు చేసిండు. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను మిడిదొడ్లే. ఎవరైనా సరే ఇప్పటికీ కూడా ఒక వార్డు మెంబర్ ఒక వార్డులకు రాడు, సర్పంచ్ రాడు, ఒక ఎంపీటీసీ రాడు. ప్రజల కోసం ఏం జరుగుతుంది, కనీసం 3.5 ఏం అభివృద్ధి జరగాలి అని ఎంపీటీసీలు రారు, జడ్పీటీసీ రాదు. మీరు చూడండి గాడి పోయి మీరు ఒక్కసారి ఆ కెమెరా పెడితే ఒక 5 మినిట్స్ శివాజీ కాడికి వెళ్ళి హై స్కూల్ దాకా రోడ్ ఎట్లుంది. మేము అడిగినాం మొన్న ఎమ్మెల్యే గారు వస్తే అన్న మీరు వచ్చిండ్రు శివాజీ కాడికి వెళ్ళి రోడ్ వేయాలంటే ఒక ముచ్చట చెప్పిండు మాకు. అంటే నాకు తెలియదు నువ్వు గిట్లెందుకు అన్నా గట్లెందుకు చేస్తున్నారు అని అంటే, రమేష్ మీకు తెలియదేమో ఒక రోడ్డు పోస్తే దానికి వ్యవధి ఉంటుందట. ఆ వ్యవధి 1 సంవత్సరమా 2 సంవత్సరాల 10 సంవత్సరాల ఉంటేనే ఆ కాంట్రాక్ట్ వస్తాడట. వీళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు మిలాకాతాయి నాణ్యత లేనటువంటి రోడ్డు పోసి ఇవాళ రోడ్డు నాశనం చేశారు. మిషన్ భగీరథ పైపుల కోసం దావి ఆన్నే ఇచ్చి పెట్టిపోయారు. కనీసం అవి గూడుపల్నా వద్ద ఎవ్వరు పట్టించుకునేటట్లేరు. ఏమున్నా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సెంటిమెంట్ సిగ్గుండాలి. ఇంకా తెలంగాణ సెంటిమెంటును వాడుకోవడానికి అన్ని వర్గాలు లేవా తెలంగాణ రాష్ట్రంలో? ఎవడైనా సరే తెలంగాణ సెంటిమెంటును వాడేటోడు వాడు మనిషే కాదనుకుంటా నేను నా జీవితంలో. ఎందుకను ఉద్యోగాలు లేవు, చదువుకునే పిల్లలకు లాగు లేవు, స్కూల్లో టీచర్లు లేరు, స్కూల్ గోడలు మీరు చూడండి, స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు, స్కూల్లో పిల్లలకు టీచర్లు ఎట్లా నిద్రపోతున్నారు. హరీష్ రావు చేసేటువంటి పని మామూలు పని కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం? కనీసం గవర్నమెంట్ బియ్యం రేషన్ బియ్యం ఇస్తలేదు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం ఇస్తున్నది. ఇప్పుడు 3 సంవత్సరాల పరిపాలన రఘునందన్ రావు గారిది ఎట్లా ఉన్నది మరి? మేము ఒకటి చెప్తామండి, గ్రామీణ ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద కొట్లాడి ఆయన కేంద్ర మంత్రులను కలిసి రోడ్లు పోస్తూ ఉన్నాడు. మీకు ఉదాహరణ చెప్తా, మిడిదోటి నుంచి అల్వాల చౌరస్తా నుంచి లోకల్ అల్వాలకు పోయేసరికి డెలివర్ అవుతుండే అమ్మాయి కడుపుతోటి ఉంటే. అసొంటి రోడ్డు ఇప్పుడు ఎట్లుందో చూడురి, దౌల్తాబాద్ చూడురి, మిడిదోడి రోడ్డు. చాలామంది అవసరపడ్డారు మిడిదోడి. ఆయన మాకు 3 హామీలు ఇచ్చిండు, 3 చేయమన్నాం.
రోడ్ ఒకటి, గ్రామ పంచాయతీ ఒకటి, ఈ డివైడర్లు ఒకటి. మొన్న కూడా డివైడర్ కాంట్రాక్టర్ను బెదిరించాడు, అవి కరెక్ట్ పోయి ఇట్లా అవుతుంది అని చెప్పి. ఈడ ఎంపీ ఏం చేయడు, ఎంపీ రెచ్చగొట్టేదల్లా ఒకటే సెంటిమెంట్. నేను అందుకే ఏమంటున్నా అంటే సిగ్గుండాలి సెంటిమెంట్ను రగిలించడానికి. 1200 మంది అమరులు పోయినరు, ఈడ లక్ష్మారెడ్డి ఉన్నాడు, ఆ లక్ష్మారెడ్డి కుటుంబానికి 10 రూపాయలు ఇచ్చిన దిక్కు లేదు. ఎవరి మీద నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు, ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నావు? సెంటిమెంటును రగిలించకుండా ఓట్ల కోసం పోను. నువ్వు చేసిన పని చెప్పు. రేపు బీజేపీ మేము అంటున్నాం కదా, రేపు బీజేపీ కోసం మేమేం చేయాలనో, లేకపోతే మేమేం చెప్తామో ప్రజలకు నువ్వు చెప్పు, మేము చెప్తాం. 2000 రూపాయలు ఇస్తున్నారు అంటున్నావు, ఇన్ని పథకాలు పెట్టినావు, ఒక్క పథకంలో సెంట్రల్ గవర్నమెంట్ పేరు చెప్పవాను? నరేంద్ర మోడీ గారి బొమ్మయ్యవా, స్టేటు ప్రెసిడెంట్ బొమ్మయ్యవా, ఎమ్మెల్యే గారు బొమ్మయ్యవా? కాన్సెన్స్లా ఏం పరిపాలన చేస్తా ఉన్నావు? మూర్ఖులు, చదువు రాదు అజ్ఞానులు ఎంపిక అయినరు. సెంటిమెంటు మీద అజ్ఞానులు ఎంపిక అయ్యారు. మీరుతోటి నిజంగానే చెప్తున్నా కదా, అజ్ఞానులు ఎంపిక అయి రాష్ట్రాన్ని వెనక నొట్టి పడేసారు. దళిత బంధు ఇచ్చారు, దళిత బంధు ఎంతమందికి అంది మీ గ్రామంలో? 2014 నుంచి ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకులే గెలుస్తూ ఉన్నారు. అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్, మిడిదోడిలో ఒక్కరికి దళిత బంధు వచ్చిన, ఒక్కలకు దళిత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన, ఈడ దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన, ఇదే అంబేద్కర్ సాక్షి. 4 గజాల ముక్కు 4 ఎకరాస్తాం మేము బీజేపీలో. సవాల్ చేస్తూ ఉన్నాం ఇవాళ మిడిదొడ్డిలో ఎక్కడైనా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల జాగా, దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు? ఓటి కాంగ్రెస్ పార్టీకే బీజేపీకే అంటున్నారు. దీనిలో అర్థమయ్యే సిచ్యువేషన్ ఏమున్నది? ఎందుకు అను, ముత్యంరెడ్డి కొంచెం సెంటిమెంట్ ఉంది, ముత్యంరెడ్డి సెంటిమెంట్ ఉన్నది. రఘునందన్ రావుకు బీజేపీకి కాంగ్రెస్కు మధ్యనే పోటీ ఉంటుంది. ఎక్కడుందయ్యా బీఆర్ఎస్? ఎన్ని జిల్లాలు ఉన్నది? 14 నుంచి పోటీ చేస్తూ ఉన్నావు, ఎంత వచ్చింది నీకు మెజార్టీ? ఇంకోసారా నువ్వు ఒక్కరోజన్నా ఈ ముఖ్యమంత్రి ఒక్కరోజు ప్రజల కోసం ఏమన్నా కనీసం ప్రజలకు వచ్చిండా? ప్రజలకు రాడు. చంద్రబాబు నాయుడు రాలే, రాజశేఖర రెడ్డి రాలేదా? ముఖ్యమంత్రులు ఏంది ఇది? వీళ్ళది, వీళ్ళను గెలిపించడం ఏంటంటే ఇసుక మాఫియా కోసం, బెదిరియడం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ పథకాలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవడం కోసం తప్పితే ప్రజలకు ఏమాత్రం లేవు. బియ్యము 5-6 కిలోల బియ్యం బంద్ చేసాడు. బియ్యం ఎవడు తింటాడు? ఇప్పుడు నేను, నాకు దొడ్డు బియ్యం అంటే ఇష్టం, నాకు సన్న బియ్యం పడదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను దొడ్డు బియ్యం తినాలంటే కోఆపరేట్ బియ్యం తినాలి కదా. నాకు ఇవాళ బీజేపీ ఇచ్చిన బియ్యమే తింటున్నా నేను. నాకు కేసీఆర్ ఏ పథకం ఇయ్యలే అంటే, నాకు కేసీఆర్ మీద నాకు ఇయ్యలేదని కోపం కాదు, ఇంకా చాలామంది నష్టపోయినట్టే కదా. బియ్యం ఇయ్యలేనోడును నేను రాష్ట్రాన్ని ఇంకా పురోగతి చేస్తా అంటే ఎట్లనా? అంబేద్కర్ అదే రాజ్యాంగం రాసిండా. దళితులకు నువ్వు మిడిదోడిలా ఒక్కలకు దళిత మంది ఇచ్చిన, ఒక్కలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన, ఒక్కలకు దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన, 4 గజాల ముక్కు 4 ఎకరాస్తా, ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా మొత్తం వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు మేమే గెలుస్తాం. ఎప్పుడు 2 టర్మ్లే వస్తుంది. చంద్రబాబు నాయుడు 2 టర్మ్సే, రాజశేఖర రెడ్డి 2 టర్మ్సే, ఇప్పుడు 2 టర్మ్సే. ఇక రాడు నాయన, నీకు దేశం మీద ప్రేమ లేదు, దేని మీద ప్రేమ లేదు. ఏమున్నా దోచుకోవడం దాచుకోవడం, పాచిపోతుంది ఎందుకు? అది అవసరమా నీకు దోచుకొని దాచుకుంటే? కాడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిది ఎట్లా ఉండబోతుంది మరి? ఒకవేళ పోటీ కనుక ముందటికి వస్తే పోటీ ఎక్కడరాయా? ఆయన ఎంపీ ప్రభాకర్ రెడ్డి అని అంటే, ఇప్పుడు నిన్ను చూసిండు, నువ్వు మాట్లాడినావు, మీరు నాతో మాట్లాడిపించారు ఈ విజన్ టీవీలో. ఏమన్నా కనబడితే ఏమన్నానంటే ఆ బాగున్నారా తమ్మి అని అంటాం. ఆయన ఇవాళ చూసినోడు, ఆయన సన్నిహితులే చెప్తున్నారు. ఆయన ఇవాళ చూసినోడు రేపు పొద్దుగాల కలిసి నమస్తే సార్ అంటే ఎవరు బాబు అని అంటుండట. కొత్త ప్రభాకర్ రెడ్డికి లోక జ్ఞానం తక్కువనే, ఇంకిత జ్ఞానం కూడా తక్కువనే. ఆయన ఏదానికి పనికిరాడు, ఏదానికి పనికొస్తాడు అంటే శివరాజ్ పని. శివరాజ్ పని ఏడా గజ్వేల్ వేయాలి, సిద్దిపేట వేయాలి, ఈ రెండింటికి తప్ప ఆయన దేనికి పనికిరాడు. నువ్వు మిడిదొడ్డిని అభివృద్ధి చేయి, మేము 3 తీసుకొచ్చి పెట్టించినాం ఎమ్మెల్యే తోటి, నువ్వేం చేసినావో చెప్పు. అంటే ముందుకు రామలింగారెడ్డి గారు కూడా ఉండే, రామలింగారెడ్డి గారు ఇక ఆయన, నేను ఏమంటున్నా తెలంగాణ సెంటిమెంట్ వీళ్ళని బతికిచ్చింది గంతే. 1200 మందిని చంపింది, 600 మంది 1000 మంది దాకా రైతులు చచ్చిపోయినరు. ఎవరికి 1 రూపాయి ఇయ్యరు. పంజాబ్కు పోతారు జలసాలు చేస్తారు, కోల్కతాకు పోతారు జలసాలు చేస్తారు. ఆయన రాష్ట్రాలు తిరుగుతాడు. ముఖ్యమంత్రి ఏంటంటే దాచుకోవాలి కదా, మరి ఆడికి పోయి పరిచయం చేసుకొని నా సంచి జర దాచిపెట్టుకోవా, నేను మళ్ళొస్తా అని ఇటు వస్తాడు. ఆయన అదే పని ముఖ్యమంత్రిది. ఆయన ఏదో ప్రంట్ గ్రింటు, నీకు నేను అడుగుతున్నా ఏమంటారు చూడు,
లగులను లడాయకపోతే ఇంకా ముగ్గు నూకుడగాలన్నట్టు నీకున్నది ఆరేడుగురు ఎంపీలు నువ్వేం చేయగలుగుతావు వాళ్ళతోటి మమతా బెనర్జీ కంటే చిబాయి వాను ఏమున్నా కథ మాట్లాడినరా టీవీలో వచ్చిందా వీని తీసుకుపోయి అరెస్ట్ బీజేపోడు ఎప్పుడు అరెస్ట్కు భయపడాడు దెబ్బలకు భయపడాడు సిద్ధాంతం కోసమే ఉంటాం నేను 25 20 20 చిల్లర నేను బీజేపీ కార్యకర్తనగానే ఉన్నా నాకు ఒక్కరోజు కూడా పదవి కావాలి లేకపోతే రఘునందన్ రావు తోటి ఫోటో దిగాలి లేకపోతే రఘునందన్ రావు దగ్గరికి పోయి సలాం చేయాలి కాదు నాకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏడేం చేస్తారు అనేది కానీ బీజేపీ కార్యకర్త అట్లా కాదు స్వయం కృషితోటి గాడ మీటింగ్ ఉంది అని అంటే మా బస్కి రైలు పెట్టుకొని మేము పోతాం మొన్న భూమిపల్లికి ఈటల రాజేందర్ గారు వచ్చారు మా సొంతంగా మేము పోయి మేమే చాయ్ తాగి మేమే వచ్చినాం రాత్రి 8:30 దాకుండి 8:30 9:00 మేమే వచ్చినాం ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చికెన్ ముక్క బిర్యానీ తినందు ఉంటాడేమో అడుగు కొత్త బాబాకర్ రెడ్డి మీటింగ్ పిలిస్తే మాకెందుకు మేము దేశం కోసం ఆలోచిస్తాం ఊరు కోసం ఆలోచిస్తాం కొత్త బాబాకర్ రెడ్డికి నిజంగానే ఇంకిత జ్ఞానం అనేది ఉంటే శివాజీ గాడికి వెళ్ళి ఫస్ట్ అందే రోడ్డు పోయమని ఆ రోడ్డు పోస్తే మేము కూడా అయ్యా నువ్వు ఎంపీగానే ఎంపీగా నీకు నిధులు లేవా మరి మావు మా కాన్స్టెన్సీలో ఎందుకు తిరుగుతున్నావు నువ్వు నీ కాన్స్టెన్సీకి మాకు సంబంధం ఏంది నువ్వు ఎంపీవి ఎంపీ లెక్కనే ఉండాలి నేను వచ్చి ఇలా దుబ్బాకల్ నిలబడతా దుబ్బాకల్ నిలబడు కాదు గడ పోరగాన్ని పడుతున్నారు మొన్న ఆటో పోతున్నది చిన్న పిల్లగానికి రౌతెక్కి టైరు ఒక్కసారి ఇట్లా మర్రేవారు కదా ఆ రౌత వచ్చి గీడ పడితే ఇంట్లో కుట్లు పడ్డాయి పిల్లగానికి పలిగిపోయింది ఇదంతా గంతా కూడా ఇంకిత జ్ఞానం లేదు మా ఊళ్ళో మళ్ళా రెచ్చగొట్టడానికి వార్డు మెంబర్ నుంచి ఇవి చెప్తే కదా వార్డు మెంబర్ నుంచి అందరు లీడర్ రేడా ఆయన రాగానే మొత్తం కారు చుట్టూ తిరుగుతారు తిరగాని వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ అభివృద్ధి పనులన్నా చేయాలి కదా అది చేయరు నువ్వు చూడు మిడిదోటిలా సంపాదించాలి సిద్దిపేటల గజ్వేల హైదరాబాద్లో సెట్ కావాలి ప్లాట్లు తీసుకోవాలి పొద్దుగాల లేస్తే ఆడికెవ్వాలి ఏమన్నా అంటే ఆడ కలిసిన వాళ్ళకు నమస్తే నేను మిడిదోటి ఎంపీటీసీని లేకపోతే సర్పంచ్ని జడ్పీటీసీని మా జడ్పీటీసీ ఉన్నాడు మా జడ్పీటీసీ పోస్టు పెడతాడు ఇంట్లో కొత్త బాబాకర్ రెడ్డి ఇట్లా చేస్తుండు హరీష్ రావు అట్లా చేస్తుండు అంటాడు కానీ నేనేం చేసినా అనేది తెలియలేదు ఆయనకు ఎన్నోసార్లు కూడా ఇచ్చినా నువ్వు ఈ సొల్ల ఆప రోడ్డు పోయి అని మిడితోటి మీరు మొత్తం తిరుగుండ్రీ ఏడ కూడా సీసీ రోడ్లు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు లేవు ఊళ్ళలో ఇప్పటికి కూడా ముత్యంరెడ్డి పోసినటువంటి అభివృద్ధి తప్ప ఏ అభివృద్ధి లేదు రఘునందన్ రావుకు రూపాయి ఇస్తలేరు ఆయన ఎంతవరైనా ఆయన చేసే కాడికి ఒక గదో గిదో గిదో గదో చేస్తున్నాడు ఇప్పుడు పూర్తిగా అధికారంలో ఉండాలి అప్పుడు అంటే ముత్యంరెడ్డికి కాంగ్రెస్లో అధికారంలో ఉన్నది టీడీపీలో అధికారంలో ఉన్నది కాబట్టి చేసిండు రఘునందన్ రావు ప్రతిపక్షంలో ఉండి కూడా పట్టి గుంజుకొస్తున్నాడు ఈయన అన్నుండి కూడా మూల కూర్చొని చేద్దరు కప్పుకొని కూర్చుంటుండు వాళ్ళని చూడంగానే అటు కేసీఆర్ను ఇటు హరీష్ రావును చూడంగానే ఇగో ఇది రాజ్యం అది మేము అందుకే ఏమంటున్నాం అంటే కొత్త బాబాకర్ రెడ్డి నువ్వు గెలవవు అది కాదు ఇది ఓదు ఎందుకు అనవసరంగా నువ్వు పోటీ కూడా చేయకు నువ్వు ఏం చేసినావో చెప్పు దుబ్బాక నియోజకవర్గంలో ఏ ఊళ్ళో పూర్తిగా సీసీ రోడ్లు కానీ డాంబర్ రోడ్లు కానీ ఉన్నాయని అనుకుంటే నేను తప్ప చూపిను నువ్వు ఒక్క ఊళ్ళో నేను ఒక కోటి రూపాయలు పెట్టి ఒక మండలం అభివృద్ధి చేసినా చూపెట్టమను దుబ్బాక అంతెంతలా ఆయన చెయ్యడు ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన ట్రావెల్స్ నడవాలి ఈయన పోయి ఆడ గులాంగిరి చేసి ఇద్దరు గన్మెన్లు ఉండాలి ఈయనకు ఎస్కాట్ ఉండాలి ఇగో ఇది ఆయన రాజ్యం కేసీఆర్ది కూడా అంతే ఆయన ఏంటంటే ఆయన పబ్లిక్లోకి రాడు సెంటిమెంటును రగిలిస్తారు వీళ్ళు వీళ్ళకి కావాల్సింది ఏంది దొరల పరిపాలన పక్తు దాసోళ్ళు ఉన్నట్టు పక్కపొంటు ఉండాలి ఇగో ఇది జరుగుతున్నది కొత్త బాబాకర్ రెడ్డి కాదు కొత్త నువ్వు హరీష్ రావు వచ్చి కొత్త బాబాకర్ రెడ్డితోటి ఎంత తిరిగినా కేసీఆర్ తిరిగినా దుబ్బాకలో గెలవరు ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు అడుగుతున్నారు నువ్వు బస్కిరాయలు ఎట్లా పెంచిండు బస్కిరాయలు పెంచుతావు ప్రతిదీ పెంచుతూనే ఉన్నాడు ఆయన ప్రజలకు ఇంకిత జ్ఞానం లేకుండా అయిపోయింది ఏంటంటే మాది ఏం పోతుంది ఆయన 2000 ఇచ్చి 200 రూపాయల 170-200 రూపాయల కోటరు చేసిండు 5 రోజులలో ఆయన ఇచ్చిన పైసలు అయిపోతాయి ఆఫ్ దాకితే 5 రోజులలో ఆయన ఇచ్చిన పైసలు అయిపోతాయి అంటున్నా అన్ని ధరలు పెంచినారు కదా మళ్ళీ నేనేమంటున్నా అన్ని ధరలు పెంచారు కానీ పబ్లిక్ రియాక్ట్ లేదు ఎందుకు అను ఏ మనకి ఎందుకు తీరావై మిడితోటికి వెళ్ళి 20 రూపాయలు ఉండే 50 రూపాయలు అయింది సిద్ధిపెడకో అలాంటివి మా పరిస్థితి ఏంది సామాన్యుడు ఎట్లా పోతాడు సామాన్యునికి 2000 ఇస్తున్నావు ఆ 2000 అనుకుంటున్నాడు కానీ వాళ్ళు వేలకు వేలు ఒక్క ప్రజలకు ఇల్లు లేదు కానీ ఎమ్మెల్యేలకు పామౌదులు లేవా వందలాది ఎకరాలు ప్రతి కాన్స్టెన్సీలోనూ ప్రతి కాన్స్టెన్సీలో పామౌదున్నది ఎందుకు కట్టుకుంటుర్రు ఈ పామౌదులేంది ప్రజలకు ఇల్లు ఇర్రా నాయన అంటే పామౌదులు కట్టుకుంటుర్రు ఇదేం రాజ్యం అయిపోయింది ఇది రజాకాల రాజ్యం లెక్క మళ్ళీ ఏమన్నా అంటే దుమ్మెత్తిపోసుడు కనీసం బీజేపీ ఇచ్చిన పైసలు ఇర్రు నాయన
బీజేపీ నుండి ఇచ్చినటువంటి 3 లక్షల ఇండ్ల పైసలు ప్రజలకు ఇయ్యండి వాళ్ళు కట్టుకుంటారు అవి లేవు ఇవి లేవు నేను రెండో తరగతి చదివినా నాకు బీజేపీ అవగాహన నేర్పింది నేను బిఎంఎస్ లో చేసిన బీజేపీ కార్యకర్తగా కూడా నాకు ఆ అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నా గా బీజేపీ వాళ్ళు ఇచ్చిన పైసలు ఎందుకు ఇయ్యవు ఊ అంటే రఘునందన్ ఇప్పుడు మీరు వచ్చిండ్రు ఏ టీవీ అయినా సరే నేషనల్ టీవీ అయితే ఏంది లోకల్ టీవీ అయితే ఏమున్నది ఎంత అందరికి ఒకటే విలువ ఇవ్వాలి ఇంకా ప్రోటోకాల్ ఇయ్యారు రఘునందన్ రావుకు అడవిలో జంతువుల కంటే అద్మానం తయారైపోయినరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకిత జ్ఞానం లేదు ఇంకిత జ్ఞానం లేదు ఏమి వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇవ్వన్నా ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వన్నా కూడా తెలుస్తలేదు వాళ్ళకు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే ఇరక లోకల్లో మొత్తం రెచ్చిపోతారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మళ్ళా గెలుస్తాం మళ్ళా గెలవరిగా వార్డు మెంబర్ కూడా గెలవడు బీఆర్ఎస్ అని అంటే బియ్యం బంద్ చేసిన వాళ్ళంటే మేము చెప్పలేము మగ్గా బుగ్గిచ్చిండ్రా బుగ్గిచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గది చెప్పాడు రోడ్డుకు పైసలు ఇస్తాం అవి చెప్పాడు బియ్యం ఇస్తున్నాం అవి చెప్పాడు పెన్షన్లలో పైసలు ఇస్తాం అవి చెప్పారు వీళ్ళకి ఏ శాత కాదు ఏమని అంటే ఒకటే సెంటిమెంటు ఏమని జై తెలంగాణ వద్దురా నాయన తెలంగాణ సెంటిమెంట్ వద్దు అని మేము తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు వాడుతున్నావు నువ్వు అట్లా అనుకుంటే ఆ నౌకలు పోరగాళ్ళకు ఇప్పుడు మా ఊళ్ళో చాలామంది లగ్గాలు కాకున్నారు ఖాళీ స్థలాలు ఉంటాయి ఇళ్ళ పట్టాలకు సంబంధించి జాగాలు నువ్వు ఖాళీ స్థలాలు బ్రదర్ ఖాళీ స్థలమేనా నాకు కనబడుతుందా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి అంటున్నారు కదా నమ్మిస్తుండు ఆయన దొర ఆయన ఏమనుకున్నాడు అని అంటే మేము 30-35-40 ఏళ్ళ క్రితం పోయినాం భయించదు మళ్ళీ మా రాజ్యమే కావాలని మొత్తం ఆక్రమించుకుంటుండ ఆయన నువ్వు చూడు మిడిదొడ్డిలా గింత గవర్నమెంట్ స్థలం లేదు గింత గవర్నమెంట్ స్థలం లేదు గా పోలీస్ స్టేషన్ అనుకున్నది పోయిన సంవత్సరం గిట్లే గ్రామ పంచాయతీ మీటింగ్ అయితే అడిగినాం ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు ఇది వరకు దిక్కు లేదు ఆడ డబుల్ బెడ్రూమ్ మిడిద నేను ఏమంటున్నా బ్రదర్ మీ టీవీ సాక్షి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా మేమ్లోనే విధిస్తాం మళ్ళా మీరు ఎరండ్రి మిడిదొడ్డి అంబేద్కర్ సాక్షి 4 గదాల ముక్కు 4 రాస్తాయి ఈ 3 వస్తాయి డబుల్ బెడ్రూము దళితులకు 3 ఎకరాలు దళిత బంధు వస్తాయి ఇక ఇంతకంటే ఛాలెంజ్ ఎవరు చేయడు నేను సాధారణ కార్యకర్తను బీజేపీ నా పార్టీ అంటే నాకు నేను ఈ క్షణం చనిపోయినా సరే నేను భారత్ మాతాకి జయాన్ని చనిపోతాను నేను ఎందుకను నాకు నా పార్టీ నాకేం పెట్టదు నా పిల్లల పిల్లలకి ఏం పెట్టదు కానీ నా వలన నేను ఈ దేశంలో ఉన్నా నేను ఈ దేశంలో ఉన్నప్పుడు నేను దాన్ని గౌరవించాలి పక్క దేశం పోని పొగిడితే నా ఇంటి పక్క మా అయ్యానంటే ఎట్లుంటుంది గలీజ్ ఉండదా మా ఇంట్లో ఉన్నోని మా అయ్యానాలే ఈడు ఉన్నోడు పక్కింటిని పొగిడితే నీ అమ్మ ఎవనిరాను నన్నయ్య అంటున్నావు అని అంటాడు మేము అందుకే ఏమంటున్నాం అని అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి అనేది మర్చిపోయేముచ్చంట దుబ్బా కాన్సెన్స్లా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం సెకండు కాంగ్రెస్ వస్తుంది బీఆర్ఎస్ అనేది మర్చిపోయేముచ్చండి ఇది దుబ్బాక గడ్డ ఇక్కడ హిందుత్వం ఇది రామరామ అంటాం భారతదేశం గురించి మాట్లాడతాం యూత్ ఉన్నది దేశం కోసం ఆలోచించదా ఎప్పటికీ ఇక ఇట్ట అనుకుంటా 100 మంది చచ్చిపోయినరు మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా వాళ్ళ కుటుంబాలకు ఏ ఆధారం పెట్టిస్తున్నావు కొత్త బాబాకర్ రెడ్డి నీ దుబ్బాక కాన్సెన్స్లో చాలామంది చచ్చిపోయినరు ఎంతమంది పెట్టించినావు చూడు నువ్వేంది సంపాదించినావు చెప్పు మీరు ఎవరు సంపాదించలేదా ఎంపీటీసీ ఉషిక కొట్టతలేడా సర్పంచ్ నిధులు లావడతలేడా వార్డు మెంబర్లు ఇంత అంతో ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏమైనా తీసుకుంటలేరా ఎవరు తీసుకుంటలేరా అంత నిజాయితే ఉందా మరి గాళ్ళకు అమరవీళ్ళకి ఏమవుతుంది ఇస్తే అంటే ఆయన ఎవరికి ఇవ్వడు ఒక్కటే ఆయనకి ఇచ్చేదల్లా పొలిటికల్గా మా వాళ్ళు కదా మీరు తినుండ్రి తాగుండ్రి నా జేబులోకి వెళ్ళి ఉన్న కట్ట తీసి మీకు ఇస్తా ఇగో ఇదేమో చట్టం అందుకే ఏమంటున్నాం అంటే మిడిదొడ్డి డెవలప్ కావాలంటే మళ్ళా రఘునందన్ రావు గెలవాలి బీజేపీ గెలవాలి భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం కోసం ఆలోచిస్తుంది ఊరు కోసం ఆలోచిస్తుంది సమాజం కోసం ఆలోచిస్తుంది సమాజం నాశనం కోసం ఆలోచించేది బీఆర్ఎస్ పార్టీ జనాలను సత్యనాశనం ఎట్లా చేయాలనో బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కడుపులు ఎట్లా ఎండ పెట్టాలనో బీఆర్ఎస్ పార్టీ ఎండ పెడుతుంది ఎందుకు ఈ 3 చెప్తున్నా అంటే బియ్యం బంద్ చేసినావు వాళ్ళు ఇచ్చేటువంటి ఉప్పు ప్యాకెట్ కూడా బంద్ చేసాడు పప్పులు బంద్ చేసాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి ఇచ్చేటియో అన్నీ బంద్ చేసాడు ఎందుకు బంద్ చేసినావు ఆయన ఎవడని అడుగుతుండా సెంటిమెంట్ తోటి నాశనం ఎట్లా చేస్తుంది అంటే సెంటిమెంట్ తోటి అందరినీ చంపుతుండు దొర ఒక్కని మీద కేసు కాలి అంతమంది చంపితే కూడా అదే నువ్వు ఏమన్నా కొట్లాడుకో కేసు అవుతుంది తెలంగాణలో
అందుకేమంటున్నామంటే వాళ్ళతోటి ఏది కాదు ఏడ ఖాళీ జాగాలు ఉన్నాయి ఏడ ఏమున్నాయి ఏడ ఏం కబ్జాలు చేయాలి ఇగో ఇవి మాత్రమే చూస్తారు ఉష్కెద ఆ ఉష్క మాఫియా ఉంటుంది ఇసుక మాఫియా చేస్తారు ఆ వచ్చిన నిధులు ఎట్లా తినాలనో తెలుసు వాళ్ళకు అడిగినోని మీద కేసు ఎట్లా పెట్టి లోపడి వాళ్ళనో ఎరిగే ఎట్లా బెదిరియాలనో ఎరిగే కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ భయపడది నీకు ఎన్నడూ కూడా తలొంతది దేశం కోసం ఆలోచించేది ఎవరికన్నా తలొంతడా వాడు మేమైతే ఉంచాము భారతీయ జనతా పార్టీ నిజంగానే కార్యకర్త అనుకునేటోడు తలొంతడు ఆ పార్టీ తోటి లింకప్లో ఉంటాడు దుబ్బగలం మరోసారి రఘునందనరావు నూటికి 150% బ్రదర్ నేను ఇప్పుడే చెప్తున్నా నీకు డిసెంబర్ తర్వాత ఇదే అంబేద్కర్ చౌరస్తా కాడికి వచ్చి మళ్ళీ మాట్లాడదాం భారత్ జై భారతీయ జనతా పార్టీ